राष्ट्र नलमूल दादापुगा 85,000 मंदि रकरकाल पदवुल्लो उन्ना ना बीसी सोदरुलंदरिकी ना अक्क चेल्लेमलंदरिकी मी जगन निंडु मनसुतो రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు నా ఎదుట ఉన్న ఈ జనసముద్రం ఈ రోజు మన పార్టీ తరపున రాజకీయ సాధికారతతో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల జనసముద్రం నా కేబినెట్ సభ్యుల దగ్గర నుంచి మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల వైస్ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు జెడ్పీ చైర్మన్లు జెడ్పీ వైస్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కులాల కార్పొరేషన్లు వాటి డైరెక్టర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు డిసిసిబి డిసిఎంఎస్ చైర్పర్సన్లు వాటి డైరెక్టర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు వాటి డైరెక్టర్లు పిఏసిస్ పిఏసిఎస్ చైర్మన్లు వాటి మెంబర్లు ఆలయ బోర్డు చైర్మన్లు వాటి మెంబర్లు వీరందరితో పాటు నగర పంచాయతీలు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తుల వరకు ఎన్నికైన నామినేట్ కాబడ్డ సభ్యుల నా బీసీ కుటుంబం ఇవాళ ఈరోజు ఈ జనసముద్రంలో ఈరోజు నా ముందర ఉంది. అక్షరాల 82,000 మంది ఈరోజు వెనుకబడిన కులాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన రాజకీయ సాధికారతతో ఈరోజు పదవులు పుచ్చుకుని రకరకాల పదవుల్లో ఈరోజు ముఖాన చిరునవ్వుతో సంతోషంగా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెబుతా ఉన్నాను, మీ హృదయంలో జగన్, జగన్ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ కూడా మన అనుబంధము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని, బీసీలంటే వెనకబాటు కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు ఈ 3.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది. 1000 సంవత్సరాలుగా మన గ్రామం మన నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ. మన ఇంటి గడప తయారీ
బీసీ మన ఇంటి ఇటుకల తయారీ బీసీ మన ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు ప్రతి అణువు బీసీ ఇంట్లో మనం కూర్చునే కుర్చీ పడుకునే మంచం మన ఇంట ఉన్న ఫర్నిచర్ తయారీ అంతా బీసీ పెరట్లో నుయ్యి తోడే బడ్జెట్ తోడే బకెట్ దానికున్న తాడు అన్నింటి తయారీ బీసీ మనం తాగే నీటి గ్లాస్ తయారీ బీసీ మనం తినే కంచం తయారీ బీసీ మన ఇంట వెలిగిన దీపం బీసీ వ్యవసాయానికి ఉపయోగించే ప్రతి పనిమట్టు తయారీ బీసీ మన దుస్తులు వస్త్రాల తయారీలు బీసీ మన ఇళ్ళల్లో మంగళ వాయిద్యాలు బీసీ మన బంగారు నగల తయారీ బీసీ మన శిరోజాల సంస్కారం బీసీ మన భారతీయ శిల్పం బీసీ మన హరిదాసులు బుర్రకథ గంగిరెద్దులు ఆట మొదలు అన్ని రకాల సాంస్కృతిక కళారూపాలన్నీ బీసీ. ఈరోజు బీసీల గురించి మాట్లాడాలనంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పారు ఒక మాట, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జానరి పగ్గం సాలల మగ్గం గొడ్డలి రంపం కొడవలి నాగలి. ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ. బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఈ దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు నాగరికతకు ఎంత చరిత్ర ఉందో వాటిని వేల సంవత్సరాలుగా వారు భుజస్కంధాల మీద మోస్తా ఉన్న ఘనమైన చరిత్ర బీసీలది. ఈరోజు అటువంటి భారతీయ సమాజానికి వెన్నెముకలైన వీరు ఒక్కసారి గమనించినట్లయితే వీరు ఎందుకు వెనకబాటుకు గురయ్యారు అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. చూస్తే గమనించినట్టయితే ఒకనాడు పారిశ్రామిక విప్లవం బీసీలను వెనకడుగు వేసే కార్యక్రమం జరిగిస్తే మరోవైపున ఆధునిక విద్య బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వీటి అణగారిన వర్గాలకు దూరం చేయటం వల్ల బీసీలు వెనకబాటుకు గురయ్యారు. రాజకీయ అధికారంలో న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాట వారికి రాకపోవడం వల్ల బీసీలు వెనకపాటుకు గురయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వెనకబడిన కులాలుగా కూడా ఇవాళటికి కూడా మిగిలిపోయిన పరిస్థితులు ఇవాళటికి ఉన్నాయి. ఒక్కసారి ఇటువంటి వాళ్ళ పరిస్థితులు మార్చాలి, ఇటువంటి వారి గాథలు వినాలి అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో 139 బీసీ కులాల్లో ప్రతి ఒక్క కులాన్ని కూడా కలిసిన తర్వాత వారి కష్టాలు వారి నష్టాలు అన్నీ కూడా చూసిన తర్వాత వారి ఆశలను వారి ఆకాంక్షలను కూడా తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించడం జరిగింది. ఆ బీసీ గర్జనలో నేను చెప్పాను, ఈ కులాలు వెనుకబడిన కులాలు కాదు, వీరిని వెన్నెముక కులాలుగా మార్చే ప్రతి ప్రయత్నం కూడా మీ జగన్ చేస్తాడు అని చెప్పి ఆ రోజు బీసీ గర్జనలో నేను చెప్పాను. కాబట్టి వెన్నెముక కులాల నా అన్నతమ్ముళ్ళారా,
వెన్నెంక కులాల నా అక్క చెల్లెమ్ములారా చంద్రబాబుకు చెప్పండి బీసీలు అంటే ఇస్త్రీ పెట్టెలు కుట్టు మిషన్లు షేవింగ్ కిట్లు పనిముట్లు కాదు బీసీలు అంటే ఇవి కాదు నా వెన్నెముక కులాల మిత్రులారా 2014 లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు ఆ చంద్రబాబుకు చెప్పండి మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలగా మారాము అని చెప్పి ఆ చంద్రబాబుకు చెప్పండి ఆ చంద్రబాబుకు చెప్పండి నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వాములం అని చెప్పండి ఈ రోజు ఉన్న ప్రభుత్వం మాది మనది ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుకు చేయండి డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీని ఒక దగాగా చేసిన ఘటనలను గుర్తుకు చేయండి ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా చేసిన దాఖలాలను గుర్తు చేయండి కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన ఆయన నైజాన్ని గుర్తు చేయండి కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఐప్యాడ్లు పంపిణీ చేస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేట్టుగా చూపండి బీసీ సప్లాన్ ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేసి బీసీలందరినీ కూడా నిలువెత్తు ద్రోహంగా చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేయండి చంద్రబాబు నాయుడు గారి చేసిన ఆ మోసాలను ఆ దుర్మార్గాలను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కటిగా కూడా గుర్తు చేసుకుంటా పోండి ఎన్నికల హామీలు అమలు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు ఖబర్దార్ మీ అంతు చూస్తాను అని చెప్పి అన్న మాటలు నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పి నేటివి అమలు చేయండి అని అడిగితే న్యాయబద్ధంగా అడిగితే మీ తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి అయ్యా బాబు మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని మీకు మొలిచిన కొమ్ముల్ని మీకు కొమ్ము కాసే వారిని అందరినీ కూడా కత్తిరించే సామాజిక చైతన్యం మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పండి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా ఏలూరు బీసీ డిక్లరేషన్ ఒక్కసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలని ఎలా నెరవేర్చాము అన్నది ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఏదే 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేశాం ఆ డిక్లరేషన్లో బీసీ కులాలన్నింటికీ కూడా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏలూరులో బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశాం అన్న మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు
ఏర్పాటు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించేందుకు చట్టం చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం చట్టం చేశాం. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. ఆలయ బోర్డు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 85,000 మంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇలా ఉండడం ఇలా కూర్చోవడమే ఇదే వీటికి సాక్ష్యము అని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. నామినేషన్ వర్కుల్లో 50% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలి అని నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. చట్టం చేసి ఈరోజు మరీ అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామాలలో ఏ నామినేషన్ మీద పనులు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు నా బీసీలు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈరోజు 50% వర్కులన్నీ కూడా విల్లే చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. షాపులు పెట్టుకుని సాంప్రదాయ వృత్తులు చేసుకుంటా ఉన్న బీసీలకు చిరు వ్యాపారులకు జీవనం సాగిస్తా ఉన్న ఇటువంటి బీసీలందరికీ కూడా ఇతర పేద కులాలు మేలు చేసేలా పథకాలన్నీ కూడా అమలు చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మాటకు కట్టుబడి జగనన్న చేదోడు జగనన్న తోడు పథకాలు తీసుకొచ్చాము అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో జగనన్న చేదోడు ద్వారా నా రజకులు నా నాయి బ్రాహ్మణులు నా టైలర్ సోదరులందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా అందించిన ఆర్థిక సహాయం ఇప్పటికే ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే 584 కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న తోడు ద్వారా 0 వడ్డీకే తోపుడు బళ్ళు ఫుట్పాత్ మీద దుకాణాలు నడుపుకుంటా ఉన్న పేద కులాలు ఆ వర్గాలకు అందించిన ఆర్థిక సహాయం ఇప్పటికే 2,059 కోట్ల రూపాయలు. దాదాపుగా 15 లక్షల కుటుంబాలు వీటి ద్వారా బ్రతకగలుగుతా ఉన్నారు సంతోషంగా అని చెప్పి చెప్పడానికి సగర్వంగా చెప్తా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని. 45 సంవత్సరాలు నిండిన నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మల కోసం చేయూత పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఇంట కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటంతో అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలపరుస్తూ ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల కాలంలో 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సాంప్రదాయ హక్కు ఇస్తామని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మాట చెప్పాం. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి రాగానే సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సాంప్రదాయ హక్కును కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో పాస్ చేసి అధికారాన్ని ఇచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా.
ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్థం కేవలం అనకొన ఫీజులు ఇవ్వడం కాదు ఆ ఇచ్చే ఆ ఫీజులు కూడా బకాయిలు పెడుతూ సంవత్సరాల తరబడి చివరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఏ దొరకదు పతకాన్ని నీరు కార్చే దిశగా అడుగులు వేసిన పరిస్థితిని మారుస్తాము అని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి తీసేస్తాము తొలగిస్తాము అని చెప్పాము మాట అటువంటి దుర్మార్గాన్ని చరమగీతం పాడుతూ ఏ డిగ్రీ అయినా అది ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ దాకా అది ఎంత ఫీజు అయినా కూడా 100% ఆ ఫీజును మనందరి ప్రభుత్వమే భరించే విధానాన్ని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు కారణం మన తలరాతలు మారాలి అంటే మన పిల్లలు గొప్పగా చదవాలి ఆ చదువుల కొరకు ఏ తల్లి తండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అప్పుడే మన బ్రతుకులు మారుతాయి అని అడుగులు ముందుకు వేశాం మనం అధికారంలోకి రాక మునుపటి సంవత్సరాలలో బాబు కట్టకుండా పెట్టివి వెళ్ళిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా ఇదే బీసీల మీద ప్రేమతో ఆ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో కూడా పేజే చిరునవ్వుతో కూడా కట్టాము అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అంటే దాని అర్థం జగనన్న విద్యాదీవన పథకం ఈ జగనన్న విద్యాదీవన పథకం అన్న ఈ ఒకే ఒక్క పథకానికి అక్షరాల ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే 9,52 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు ఆ పిల్లలను చదివించేందుకు ఆ హాస్టల్ ఖర్చుల కోసం ఆ మెస్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రుల అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని హాస్టల్ ఖర్చుల కోసం మెస్ ఖర్చుల కోసం కూడా అక్షరాల 20,000 రూపాయల వరకు పిల్లల చేతుల్లో పెట్టేట్టుగా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా చేసేట్టుగా జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం అక్షరాల ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే ఈ జగనన్న వసతి దీవెన అన్న పథకానికి 3,349 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి ఆ రోజు మాట చెప్పాం అక్షరాల అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు చేపల వేట నిషేధ సమయంలో బాబు హయాంలో కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితి అది కూడా ముస్టేసినట్టు 4,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి దానిని మార్చి దానిని 10,000 రూపాయలకు పెంచుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేసింది ఎవరు అనంటే అది మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు చెప్పున ఈ 3.5 సంవత్సర కాలంలోనే అక్షరాల 418 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే అందచేయగలిగాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నేతన్నల విషయానికి వస్తే సొంత మగ్గమున్న నేతన్న కార్మికులకు ప్రతి ఏటా 24,000 రూపాయలు వచ్చేలా ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది చెప్పిన మేరకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా బీసీ డిక్లరేషన్లో చెప్పిన మేరకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అడుగులు పడ్డాయి అక్షరాల ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం ఈ 3.5 సంవత్సర కాలంలోనే 776 కోట్ల రూపాయలు నేతన్నల చేతిలోనే పెట్టాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తానున్నాను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా కూడా 10,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాను కేటాయిస్తాము అని చెప్పి మాట చెప్పి చివరికి 5 సంవత్సరాల కాలంలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాలలో ఖర్చు పెట్టకుండా
బీసీలకు అన్యాయం చేస్తే ఏలూరులో ఆ బీసీ డిక్లరేషన్ లో మనం అన్నాం బీసీ సప్లాన్కు ప్రతి ఏటా 15000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో అక్షరాల 75000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి మీ బిడ్డ ఆ రోజు మాట చెప్పాడు చెప్పిన మాటకన్నా మిన్నగా ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే బీసీలకు మాత్రమే డీబీటీ నాన్ డీబీటీల ద్వారా ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా ఏకంగా 163000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తా ఉన్నాను సగర్వంగా ఈ 163000 కోట్లల్లో ఓన్లీ డీబీటీ మాత్రమే తీసుకున్నా కూడా అంటే ఇళ్ళ పట్టాలు ఇల్లు సంపూర్ణ పోషణ గోరు ముద్ద జగనన్న తోడు ఇటువంటి నాన్ డీబీటీ పథకాలను పక్కన పెట్టినా కూడా కేవలం బటన్ నొక్కి డీబీటీ ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నా కూడా నేరుగా ఇచ్చే సొమ్మెంత అని చెప్పి చూస్తే అక్షరాల 86000 కోట్ల రూపాయలు ఈ 3.5 సంవత్సర కాలంలోనే ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా వెన్నెమ్మక కులాలుగా మార్చడం అంటే ఇది వెన్నెమ్మక కులాలుగా మార్చడం అంటే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన అధికారాన్ని మనసుతో మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడని మరొక్కసారి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను రెండు చేతులు జోడించి మీ ఆప్యాయతలకు ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నా మనసంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిరుపేద వర్గాల వారే నా ఆచరణ కూడా మీరే ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నా వెనుకల ఉన్న నలుగురు కూడా మీరేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి చంద్రబాబు రాజకీయంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళు అవుతా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతా ఉంది మరి మీ బిడ్డ వయసు చూస్తే మీ బిడ్డ వయసు 49 సంవత్సరాలు మరి ఈ మనిషి ఇదే పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ మనిషి ఇంతకు ముందు మంచి చేసి ఉంటే ఇదే పెద్ద మనిషి నిజంగా పేద వర్గాలకు బీసీలకు మంచి చేసి ఉంటే మన ప్రభుత్వం మీద 2024 లో ఒంటరి పోరాటం చేస్తారని మాత్రం చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ మనిషి చెప్పలేకపోతా ఉన్నాడు కారణం ఈ మనిషి చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి ఈ మనిషి ఎందుకో తెలుసా చెప్పలేకపోతా ఉన్నాడు 2024 లో ఒంటరిగానే నేను జగన్ను ఎదుర్కొంటాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా ఎందుకు తెలుసా ఎందుకు తాను ఈనాడు మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను ఆంధ్రజ్యోతి మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను TV5 మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను దత్తపుత్రుడి మీద ఆధారపడతా ఉన్నాడో తెలుసా కారణం ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అంటే చెప్పుకునే దానికి ఒక్కటట్టే ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు మోసాలు చేసే కార్యక్రమాలకు ఈ పెద్ద మనుషులంతా కూడా ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నారు ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా
ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ నిరుపేద వర్గాల కుటుంబ సభ్యుడిగా వారి కోసం ఏం చేశామన్నది ఇప్పటివరకు ఈ సభలో నా మంత్రివర్గ సహచరులు మన పార్టీకి చెందిన బీసీ నాయకులందరూ కూడా చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది అందులో మన పార్టీకి కూడా ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది మన పొలిటికల్ ఫిలాసఫీ అన్నది మన మానిఫెస్టోలో అది ఎప్పుడూ కూడా కనిపిస్తా ఉంటుంది ఆ మానిఫెస్టో ఆత్మ ఏమిటో తెలుసా ఆ మానిఫెస్టోలో ఆత్మ నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేదల సంక్షేమం ఇది మన మానిఫెస్టోకు ఉన్న ఆత్మ మన ఫిలాసఫీ నవరత్నాలకు నవరత్నాల పాలనకు అర్థం ఏమిటో తెలుసా ఇంటింటికి గడప గడపకు అందే సామాజిక న్యాయమే సాధికారతనే అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనందరి ప్రభుత్వంగా ఐదు రకాల సాధికారతలకు లక్ష్యంగా పెట్టుకొని ఈ మూడున్నర సంవత్సర కాలంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఆ ఐదు సాధికారతలు ఏమిటో తెలుసా మొట్టమొదటిది ఆర్థిక సాధికారత ఈ ఆర్థిక సాధికారతకు దారి తీసే డీబీటీ నాన్ డీబీటీ పరంగా ఆ మూడున్నర సంవత్సర కాలంలో అడుగులు వేశాం రెండోది రాజకీయ సాధికారత రాజకీయ సాధికారతకు అద్దం పట్టే పదవులు అద్దం పట్టే విధంగా పదవులు నియామకాల విషయంలో ఈ మూడున్నర సంవత్సర కాలంలో మనం వ్యవహరించిన తీరు మనం వేసిన అడుగులు దానికి సాక్ష్యం మీరేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రెండింటి ద్వారా అంటే ఆర్థిక రాజకీయ సాధికారత ద్వారా లభించే సామాజిక సాధికారత విషయంలో అడుగులు ఏ రకంగా పడ్డాయి అన్నది ఈ మూడున్నర సంవత్సర కాలంలో అడుగులు ఏ రకంగా వేశాము అన్నది చెప్తాను మహిళా సాధికారతది నాలుగో విషయం మహిళా సాధికారత పరంగా ఏ రకంగా అడుగులు ఈ మూడున్నర సంవత్సర కాలంలో వేశాము అన్నది చెప్తాను రేపటి తరాల భవిష్యత్తు నిర్ణయించే విద్యా సాధికారత విషయంగా ఐదవది అడుగులు ఏ రకంగా వేశాము అన్నది చెప్తాను ఈ ఐదింటిలో కూడా ఆర్థిక రాజకీయ సామాజిక మహిళా విద్యా సాధికారతల్లో మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం జయహో బీసీ అంటూ చరిత్రలోనే ఎవ్వరూ వేయని విధంగా అడుగులు ముందుకు ఎలా వేసిందో క్లుప్తంగా చెబుతాను మొట్టమొదటగా ఆర్థిక సాధికారత గురించి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా అందుతున్న ప్రయోజనాల గురించి రెండు మాటల్లోనే వివరిస్తాను గత మూడున్నర సంవత్సరాల కాలంలో మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీల ద్వారా మనందరి ప్రభుత్వం వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇంటింటికి మనిషి మనిషికి అందించిన లబ్ధి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎంతో తెలుసా అక్షరాల 319,228 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇందులో మొత్తంగా నా బీసీ
నా ఎస్టీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నా సోదరులకు అందించింది ఇందులో అక్షరాల 250,358 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎంతో తెలుసా? దాదాపుగా 80% ఈ డబ్బులు 318,228 కోట్లలో 80% డబ్బులు ఇలా ఈ పేద సామాజిక వర్గాల ఆర్థిక న్యాయం కోసం వారి కాళ్ళ మీద వారిని నిలబెట్టేందుకు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నవరత్నాలలో ప్రతి పథకం, ఏ పథకం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసర, పొదుపు సంఘాల కొరకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న చేదోడు, ఇలా మనందరి ప్రభుత్వంలో ఏ స్కీములు తీసుకున్నా కూడా అంతా కూడా ఈ పేద సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరో విషయం చెప్పాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా మెదడుల్లోకి ఎక్కించుకొని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. 2018-19 చంద్రబాబు నాయుడు గారి ఆఖరి సంవత్సరం మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి 2018-19 ఆఖరి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ఎంత ఉందో మనందరి ప్రభుత్వానికి కూడా దాదాపు అంతే బడ్జెట్. అప్పులు కూడా చూద్దాము అని అంటే అప్పటికంటే అప్పుల్లో పెరుగుదల రేటు, అంటే సిఏజీఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, అప్పట్లో 19% ఉంటే ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 15% మాత్రమే. అంటే దాని అర్థం అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుల్లో పెరుగుదల రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి అప్పట్లో ఈ పథకాలన్నీ కూడా ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరితో కూడా. కారణం అప్పట్లో ఆ బడ్జెట్ కేవలం 4-5 మంది మాత్రమే పంచుకొని తినేవాళ్ళు. ఒక బాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక దత్తపుత్రుడు, వీళ్ళు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో. DPT, దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతిలో తినేసే పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో. తేడా ఏమిటి అనంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఆ డబ్బులు నేరుగా మీ ఇళ్ళల్లోకి వస్తా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో ఈరోజు సంతోషం కనిపిస్తూ ఉంది. తేడా ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరో తేడా ఏమిటో తెలుసా? మరో తేడా గత ప్రభుత్వంలో బాబు బీసీల తోకను కత్తిరించాలని,
ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని వారిని అవమానిస్తే మనందరి పాలనలో వారికి బడ్జెట్ లో మాత్రమే కాదు స్థానం ఇచ్చింది వారికి మన గుండెల్లో స్థానం ఇచ్చాం ఈ రోజు అది తేడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పెత్తందారి తోకను కత్తిరించే అధికార కత్తెరని ఈ రోజు ప్రతి అడుగులోనూ కూడా కనిపించేట్టుగా చేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ ఈ రోజు డిబిటీ కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ ఈ రోజు పారదర్శకత కనిపిస్తుంది ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేని పరిస్థితి ఒక వ్యవస్థను మార్చం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నిరుపేద వర్గాలకు ఈ రోజు ఈ అధికార కత్తెరలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టాం ఆర్థిక స్వావలంబనలకు అడుగులు ముందుకు వేశాం ఆర్థిక సాధికారతకు ఈ రోజు ఇలా చేయగలుగుతాము అని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా చూపగలిగాం ప్రతి ఇంట్లో ఈ రోజు చిరునవ్వులు ఇవ్వగలిగాం ఇక రాజకీయ సాధికారత గురించి ఇక రాజకీయ సాధికారత గురించి అర్థం చెబుతూ రాజకీయ సాధికారతకు అర్థం చెబుతూ అధికారంలో వాటా ఇవ్వటం అంటే ఎలా చేయగలుగుతామో చూపించాం ఇక్కడే మరో విషయం మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను మన దేశంలో బీసీలకు మేలు చేయడానికి 1980లలో వచ్చిన మండల కమిషన్ నాటి నుంచి అనేక కమిషన్లు అనేక కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటైనా కూడా ఎక్కడా కూడా విద్య విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడా కూడా ఎవరికి కూడా న్యాయం చేయడానికి అనేక అవరోధాలు ఎదురు కావటం మనమంతా కూడా చూసాం బ్రతుకులు మారలేదు పరిస్థితులు అలాగే ఉన్నాయి అలాంటిది మనందరి ప్రభుత్వం ఏకంగా రాజ్యాధికారాన్ని పంచే విషయంలో దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా వేయని ముందడుగులు మన ప్రభుత్వంలో పడ్డాయి అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనది మనసున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అని ప్రతి మాటలోనూ చెబుతా ఉన్నాము కాబట్టి రాజకీయ సాధికారత విషయంలో మీ అన్న ప్రభుత్వం మాటలతో కాదు చేతలతోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆ విప్లవం అక్కడో ఎక్కడో లేదు కనిపించకుండా లేదు ఆ విప్లవం ఇక్కడే కనిపిస్తా ఉంది మనందరి సమక్షంలోనే అది ఎలాంటి విప్లవమో కొద్ది మాటల్లోనే చెబుతాను అది ఎలాంటి విప్లవము అంటే మన మంత్రి మండలిలో మొట్టమొదటి మంత్రి మండలిలో 56% నా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్థానం కనిపిస్తే రెండవ విడతలో మరో మిగిలిన 2.5 సంవత్సరాల కాలంలో ఏకంగా 70% తీసుకొని పోయాము మంత్రివర్గంలో స్థానాలు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే అందులో 4 నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కేటాయించాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఏకంగా 25 మంది మంత్రిమండలిలో 11 మంది ఈరోజు బీసీలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించిన పాపాన పోలేదు అని చెప్పి కూడా
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చింది. కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో 4 మన బీసీలనే పంపించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. శాసన మండలిని తీసుకుంటే మన పార్టీ తరపున 32 మంది ఎమ్మెల్సీలను మనము చట్టసభకు పంపితే అందులో 18 మంది నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు శాసనసభ స్పీకర్గా ఈ వేదికపై ఇక్కడే ఉన్నారు తమ్మినేని సీతారామన్న బీసీ, ఇదే వేదికపై ఉన్నాడు. శాసన మండలి చైర్మన్గా ఈరోజు ఒక ఎస్సీ కనిపిస్తా ఉన్నాడు మోసేనన్న రూపంలో. శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఈరోజు ఒక మైనారిటీకి సంబంధించిన నా అక్క కనిపిస్తుంది అక్కడ ఆ స్థానంలో. ఇలా వీరికి రాజకీయ అధికారంలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో మనసున్న ప్రభుత్వంగా స్థానాన్ని ఇచ్చాం. వెన్నెముక కులాలుగా మార్చటం అంటే ఇది అని చెప్పి సంకేతాన్ని పంపించాం. ఇక స్థానిక సంస్థల పదవులు విషయానికి వస్తే మొత్తంగా 648 మండలాలు. మండలాలకు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది 637 మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అందులో ఒక్క బీసీలకు మాత్రమే 237 మండల ప్రెసిడెంట్ పదవుల్లో కూర్చోబెట్టాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే 38% ఇక నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ కూడా కలుపుకుంటే మండల ప్రజా పరిషత్ మండల ప్రెసిడెంట్లలో అక్షరాల 67% పదవులన్నీ కూడా వీళ్ళకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 13 జడ్పీ చైర్మన్లు మన రాష్ట్రంలో మొత్తం 13 జడ్పీ చైర్మన్లు ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందులో బీసీలకు మాత్రమే ఇచ్చింది 6, అంటే 46% బీసీలకే కేటాయించాం. మొత్తంగా ఇక నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలను కలుపుకుంటే 13లో 9, అంటే ఏకంగా 69% జడ్పీ చైర్మన్లు ఈరోజు నా బీసీ నా ఎస్టీ నా మస్సీ నా మైనారిటీ వాళ్ళు ఈరోజు ఆ స్థానాలలో కనిపిస్తా ఉన్నారు. 14 నగర కార్పొరేషన్ చైర్మన్లు అంటే మేయర్ పోస్టులు, 14 నగర కార్పొరేషన్ చైర్మన్లు అంటే మేయర్ పోస్టులలో ఎన్నికలు జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే బీసీలకు ఇచ్చింది ఎంతో తెలుసా? 14లో ఏకంగా 9, అంటే 64% ఈరోజు మేయర్లుగా బీసీలే ఉన్నారు. మొత్తంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీలను కలుపుకుంటే ఎంతో తెలుసా? 14కు 12 పోస్టులు వీళ్ళకే ఇచ్చాం, అంటే ఏకంగా 86% మేయర్ పదవులలో ఈరోజు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 87 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగితే అందులో 84 మున్సిపాలిటీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. ఈ 84లో 44 మున్సిపల్ చైర్మన్లు ఈరోజు బీసీలే కనిపిస్తా ఉన్నారు, అంటే అక్షరాల 53%. ఇక నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలను వీళ్ళందరినీ కలుపుకుంటే 84 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తే అందులో
58 స్థలాలలో వీళ్ళే కనిపిస్తారు. అంటే అక్షరాల 69% నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఈరోజు రాజ్యాధికారంలో ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నారు. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లకు ఈరోజు పదవుల నియామకం చేస్తే అందులో 76 అంటే 39% ఈరోజు నా బీసీలకే ఇచ్చారు. మొత్తంగా నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలను కలుపుకుంటే 196లో ఏకంగా 117 అంటే 60% చైర్మన్ పదవులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులు ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబంధించి 137 కార్పొరేషన్ పదవులు, 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఇస్తే అందులో 53 పదవులు నా బీసీలకే ఇచ్చాం అంటే 39%. ఇక నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలను కలుపుకుంటే 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులలో అక్షరాల 79 అంటే 58% ఈరోజు నా బీసీలకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా మైనారిటీలకే ఇచ్చాము రాజ్యాధికారంలో అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ డైరెక్టర్ల పదవులు ఇస్తే పదవులు ఉంటే అందులో 201 బీసీలకే ఇచ్చాం అంటే అక్షరాల 42% ఇచ్చాం. కాగా నా బీసీలను, నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా మైనారిటీలను కలుపుకుంటే 484లో 280 అంటే అక్షరాల 58% వీళ్ళకే ఇవ్వగలిగాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాక బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ప్రత్యేకంగా మరో 1 కార్పొరేషన్ ప్రత్యేకంగా నియమించాం. వీటిలో మరో 684 డైరెక్టర్ పోస్టులు ఉంటే అవన్నీ కూడా వీరికే ఇచ్చాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆలయ బోర్డును తీసుకున్న ఆలయ చైర్మన్ పదవులు తీసుకున్న అందులో సగభాగం నా బీసీలు, ఎస్టీలు, ఎస్టీలకే ఇచ్చామని చరిత్రలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 7006 ఆలయ బోర్డు చైర్మన్ మెంబర్ల పదవులలో 3503 ఈరోజు సగభాగం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఈరోజు ఆలయ బోర్డులలో ఉన్నారు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో బీసీలు ఒక్కరే 38%, 2650 పదవుల్లో ఉన్నారు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది జయహో బీసీ అంటే, ఇది జయహో ఎస్సీ అంటే, ఇది జయహో ఎస్టీ అంటే, ఇది జయహో మైనారిటీ అంటే, ఇది రాజకీయంగా వెన్నెముక కులాలుగా మార్చడము అనంటే ఇది అని సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపుగా 130,000 ఉద్యోగాలు. ఈరోజు మన కళ్ళ ఎదుటనే మన పిల్లలే మన గ్రామాలలోనే ఉద్యోగాలు చేస్తూ కలకల కలకలగా కనిపిస్తూ ఉన్నారు. ఈ గ్రామ సచివాలయాలలో పనిచేస్తా ఉన్న నా 130,000
నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఎవరో తెలుసా? ఇందులో 84% నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. తేడా చూడమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అప్పట్లో ఇచ్చిన ఆ వాగ్దానాన్ని వాళ్ళు మోసం చేసి, పిల్లలను మోసం చేసి వదిలేస్తే ఈ 3.5 సంవత్సర కాలంలోనే అక్షరాల 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలలో కనిపిస్తే, మరో 54,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ అయిపోయిన ఆర్టీసీలో ఉన్న పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులు కనిపిస్తే, ఒక్క హెల్త్ రంగంలోనే 46,000 పోస్టులు ఈరోజు అక్కడ కనిపిస్తే, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఆప్ కాస్ట్ను పెట్టి ఏకంగా 100,000 మందికి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి లంచం పరిస్థితి లేకుండా, ఎటువంటి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అవుట్సోర్సింగ్ పిల్లలందరికీ కూడా మెరుగైన జీతాలు కల్పిస్తూ, కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారిగా టైం స్కేల్, మినిమం టైం స్కేల్ తీసుకొచ్చింది ఏ ప్రభుత్వము అంటే అది మన ప్రభుత్వము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. 260,000 మంది మన పిల్లలు ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఈ 260,000 మంది ఈ వాలంటీర్ ఉద్యోగాల్లో ఉన్న నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళల్లో 83% నా చిట్టి చెల్లెళ్ళు నా చిట్టి తమ్ముళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తా ఉన్న వీళ్ళంతా 260,000 మంది, ఇందులో 83% నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 600,000 ఉద్యోగాలపై చిలుకు ఈరోజు చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది సామాజికంగా వెన్నెముక కులాలుగా మార్చటము అనంటే ఇది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నా అక్క చెల్లెమ్మలకు విద్య పరంగాను మహిళా సాధికారత పరంగాను తీసుకుంటే దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా, మన దరిదాపుల్లో కూడా లేనంతగా వారి మీద ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారి మీద నా ప్రేమ, నా ఆప్యాయతను చూపిస్తా ఉన్నాను. మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న నవరత్నాల్లోని ప్రతి పథకం కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ సాధికారత కోసమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ వర్గాల అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో ఇప్పటికే 21,20,000 ఇళ్ళు కూడా నిర్మాణంలో కూడా ఉన్నాయి. ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్క చెల్లెమ్మలకు ఎంతో తెలుసా? అక్షరాల 16,70,282. నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం అంటే అక్షరాల 55% నా బీసీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి మేలు చేయగలిగాం. ఇక ఇందులో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలందరినీ కూడా కలుపుకుంటే
ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలల్లో ఎంత మందికి ఇచ్చామో తెలుసా? అక్షరాల 88% వీళ్ళకే ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలు వీటిలో ఇళ్ళులు కూడా కట్టడం ఒక్కసారి పూర్తైపోతే అక్షరాల ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలోనూ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం 2-3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. ఈ ఇల్లు సలాల ద్వారాను ఈ ఇల్లు పూర్తైపోతే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా దాదాపుగా 79 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో 12,758 కోట్ల రూపాయలు పెట్టాం. ఇప్పటికే ఇందులో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది అక్షరాల 9,294 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 73%. రేపు నెల జనవరిలో మరో 6,379 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. మొత్తంగా మరో 12,758 కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. అందులో మరో 9,294 కోట్ల రూపాయలు మళ్ళీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ అందుతుంది. దాదాపుగా 1 కోటి మంది పైచిలుకు ఉన్న 1,02,00,000 మంది పైచిలుకు ఉన్న నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0% రూపేణా అక్షరాల ఇచ్చింది ఎంతో తెలుసా? 3,615 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 2,803 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 78% ఈ నిరుపేద అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక దాదాపుగా మరో 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కలకు నా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్కలకు చెల్లెమ్మలకు ఇచ్చింది ఏకంగా మరో 14,110 కోట్ల రూపాయలు ఇచ్చాము వైఎస్ఆర్ చేయూత ద్వారా. కేవలం ఈ 4 వర్గాల అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందిస్తున్న సహాయం ఇది. ఇక జగనన్న అమ్మఒడి దాదాపుగా 44,50,000 మంది అక్క చెల్లెమ్మలకు 44,50,000 మంది చెల్లెమ్మలకు చదివిస్తున్న తల్లులకు భరోసా ఇచ్చాం. ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాం, చెల్లి నీ పిల్లలను బడికి పంపించు, ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తాడు మీ మేనమామ, నీ పిల్లలను బడికి పంపించు, నీ ఆయనకి అండగా మీ మేనమామ తోడుగా ఉంటాడు ఆ పిల్లలకు అని చెప్పి చెప్పాము. ఆ చెల్లెమ్మలకు భరోసా ఇస్తూ అక్షరాల ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారా 19,617 కోట్ల రూపాయలు నా చెల్లెమ్మల చేతిలో పెట్టాను. ఇందులో 15,378 కోట్ల రూపాయలు అంటే అక్షరాల 78% నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా చెల్లెమ్మల చేతుల్లో పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాక దాదాపు మరో 25 లక్షల మందికి ఆ పిల్లలకు ఆ తల్లులకు మేలు చేస్తూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన డబ్బులన్నీ కూడా నేరుగా తల్లులకు ఆ తల్లికి వెళ్ళినట్టుగా చేశాం.
ఆ తల్లుల ఖాతాల్లోకి పోవడమే కాకుండా చదువుల జవాబిదారితనం పెంచే విధంగా ప్రతి అడుగు ముందుకు వేశం. ఇది నా అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా వారిని వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పేద సామాజిక వర్గాల తలరాతలు మార్చే విధంగా వారు ప్రధానంగా ఆచదుకుంటున్న గవర్నమెంట్ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చేస్తా ఉన్నాం. బడినే కాదు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు తీసుకొచ్చాం. అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ లో ఉండేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా. అంతే కాదు బడులన్నీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోకి మార్చేశాం. సిబిఎస్ఈ సిలబస్ ని తీసుకొస్తా ఉన్నాం. బడుల రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. ఈ వర్గాలు ఈ తరం పిల్లలు ఈ వెనకబడడానికి వీల్లేదన్న ఉద్దేశంతో తీసుకువస్తా ఉన్న ఈ ప్రతి మార్పును కూడా బాధ కలుగుతుంది. ఈ మార్పులన్నీ కూడా మనం చేస్తా ఉంటే ఇలాంటి ఈ మార్పులన్నీ కూడా పెత్తందారి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బ్యాక్ బోన్ అయిన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 మొత్తంగా ఎల్లో బ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడు ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులు మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారంతా కూడా అడ్డుకుంటా ఉన్న ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అంటే కోర్టులో కేసులు వేస్తారు వీళ్ళే. అమరావతిలో పేదలకు నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సిగ్గు లేకుండా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తారు. పేద పిల్లలు తమ పొలాలలోనే కూలీలుగానే మిగిలిపోవాలని కౌలుదారులుగానే మిగిలిపోవాలని రిపేర్లు చేసేవారిగా మిగిలిపోవాలని కూరగాయలు అమ్మేవారిగానే మిగిలిపోవాలని చిన్న వ్యాపారస్తులుగానే మిగిలిపోవాలని చివరికి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కూడా వద్దు అని నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్ళే ఈ మనస్తత్వాలను ఏమనాలి అని ఒక్కసారి ఆలోచించేయండి. చివరికి ప్రాంతాల వారీగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మూడు రాజధానులు చేస్తాము అని మనం అంటే వీళ్ళంతా కూడా అరిచి గీపెరుతా ఉన్నారు. ఎందుకనంటే బాబు మార్కు సామాజిక న్యాయం వేరు, మన మార్కు సామాజిక న్యాయం వేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సామాజిక అన్యాయాల పార్టీ అయితే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న పార్టీ మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మన పార్టీ మాత్రమే అంబేద్కర్, జగజీవన్ రామ్, ఫూలే, కొమరం భీమ్, మౌలానా ఆజాదుల భావాలకు ప్రతీక మన పార్టీ మాత్రమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన పార్టీ మాత్రమే మానవతావాదానికి ప్రతీక అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీల్ని 3.5 దశాబ్దాలుగా ఉపయోగించుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదు. మనందరి ప్రభుత్వంగా నా మాదిరిగా పేద సామాజిక వర్గాలను గుండెల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. వారి ఆస్తిని, వారి బాధను, ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడూ గతంలో కూడా జరగలేదు. వారు
ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబుకు ఆయన పెత్తందారి పార్టీకి దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు. వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పై చెరుకు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి. 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలను కూడా గట్టిగా చెప్పండి. పేదవారు ఇంటింటికి, మనిషి మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి. వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు, వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చెయ్యక తప్పదు అని గట్టిగా చెప్పండి. రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని వజ్జలు బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి. తమ పేరు చెబితే, చంద్రబాబు పేరు చెబితే, తన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ, ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, యుద్ధం జరగబోతా ఉంది, మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది, ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి, ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి, ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి, ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి, ఈ యుద్ధం పేదల భవిష్యత్తుకు, పేదవాళ్ళు
పేదవాళ్ళగానే మిగిలిపోవాలి అని తాపత్రయపడే పెత్తందాళ్ళకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి. ఈ యుద్ధం నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు ఒకవైపున ఉంటే మరోవైపున బీసీల తోకలను కత్తిరిస్తాను. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని గట్టిగా చెప్పండి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గడపకు తీసుకొని పోవాలి. కారణమేమిటి అనంటే తేడా ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ అడగండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబునే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. రైతులకు రుణమాఫీ కావాలి అనంటే బాబే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. పిల్లలను మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా చదివిస్తాను అని అంటాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు. కానీ నమ్మద్దమ్మా, ఒక్కసారి నమ్మాం వెనక్కు అడుగులు పడ్డాయి, జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం, మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చెప్పి మీ అందరూ చేసే ఇక మీదటి నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం గడప గడపకు మీరు కూడా వెళ్ళడం ఇక నుంచి మొదలు కావాలి. ఇక నుంచి బూత్ కమిటీలు ఫామ్ కావాలి. గడప గడప మీరు కూడా తిరిగే కార్యక్రమాలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్క చెల్లెమ్మ ఒక అన్న తమ్ముడు మ్యాపింగ్ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం కూడా ఓనర్షిప్ తీసుకోవాలి. తీసుకుని మరో 16 నెలల్లో మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడుగు కూడా అదే విధంగా వెయ్యాలి అని, వేసే విధంగా మీరంతా కూడా ప్రయాణం చెయ్యాలి అని ఇక్కడికి వచ్చిన నా 80,000 మంది నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడు దయా ప్రజలందరి చెల్లని దీవెనలు. మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సెలవు తీసుకుంటా ఉన్నాను.